టీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీడీపీ పార్టీ సమాయత్తమవుతుందని ధర్మపురి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాడి బాలరెడ్డి అన్నారు. టీడీపీ పార్టీ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ నెల 11వ తేదీన నిర్వహించడం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ ధర్మపురి ఇన్ఛార్జ్ జాడి బాలరెడ్డి చెప్పారు. రేకుర్తి గ్రామంలోని సాయి మహాలక్ష్మి గార్డెన్లో ఉదయం 11 గంటలకు నిర్వహించే సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి హాజరు కానున్నట్లు చెప్పారు. కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలోని 6 సెగ్మెంట్లకు చెందిన టీడీపీ ముఖ్య కార్యకర్తలు హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. రేకుర్తిలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 11న జరిగే కరీంనగర్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలా కార్యాచరణ రూపొందించడం జరుగుతోందని చెప్పారు. ఈ నెల 18న స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతిని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలతో పాటు ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి నియంత పాలన సాగిస్తోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యకర్తలను సమాయత్తం చేయడం జరుగుతోందని చెప్పారు. ఈ నెల 11న జరిగే కరీంనగర్ పార్లమెంటరీ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు కుంభాల కిష్టయ్య, సింగు హరిబాబు, గంగాధర లక్ష్మీ నరసయ్య, రావుల భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ సమావేశము తేదీ 11/1/2018 రోజున రేకుర్తి ఆయాస్ పటలోడు సాయి మహాలక్ష్మి గార్డెన్స్ ఎండి తాజుద్దీన్ గారు జిల్లా ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన నిర్వహించబడను. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంటు పరిశీలకులు పొట్ల శ్రీనివాసరావు గారు హాజరవుతారు. తెలుగుదేశం పార్టీ వివిధ హోదాలో పనిచేస్తున్న నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, పార్లమెంటుకు సంబంధించిన మొత్తం నాయకులు కూడా పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము టీడీపీ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం.